ప్రకాశించులా కనిగిరి మండలం పునుగోడులో దాదాపు 20 రోజుల నుండి విష జ్వరాలతో గ్రామస్తులు బాధపడుతున్నారు. ప్రతి ఇంట్లో ఇద్దరికి విష జ్వరాలు వ్యాపించినప్పటికీ అధికారులు గాని డాక్టర్లు గాని పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామములో పరిశుభ్రత లేకపోవడంతో మురికి కాలువలు తీయక విష జ్వరాలు వ్యాపిస్తున్నాయని చెబుతున్నారు. గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించాలని కోరారు. మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాలంటే ఖర్చు ఎక్కువ అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద వయసు మరి పునుగోడు, ఈ వ్యాధులు రావడానికి అంతటి కారణం కలుషిత వల్లనే. మరి గ్రామంలో కూడా చాలా నీళ్లు, ముఖ్యంగా చాలా కరువు వేసి కాలనీలో మరి ఇంటింటికి ఇద్దరు ముగ్గురు జ్వరాలతోనే పీడించబడుతుండ్రు. దాదాపుగా ఇప్పుడు 25 రోజుల నుంచి డెంగ్యూ జ్వరాలే మరి ఊరిని చుట్టుముట్టేసినవి. ఏ ఒక్క నాదుడు కూడా వచ్చి ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టి చూసిన నాదుడే లేడు. అనేక విధాలకి యొక్క జనాలు ఇబ్బందులయ్యి భయాక్రాంతులుగా గురైపోతుండ్రు. వేల వేల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్లో పోసుకొని ఎంతో నష్టపోయి జ్వరాలు తగ్గి తగ్గక రకరకాలుగా బాధలు అనుభవిస్తుండ్రు ఈ గ్రామంలో మన ప్రజలందరూ కూడా. రోజులు దాదాపు 25 రోజుల నుంచి ఎవరు రాలే, మండల స్థాయి నుంచి రాలేదు, గ్రామ స్థాయి నుంచి కూడా ఎవరైనా గ్రామంలో పెత్తనం చేసిన వాళ్ళు వచ్చి కానీ ఈ గ్రామం ఎట్లుందని పట్టించుకున్న నాదుడు లేడు. దాదాపు మా తమ్ముడు కూతురు ఈ మధ్య దాదాపు 70,000 రూపాయలు ఒంగోలు అంజలి హాస్పిటల్లో 70,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని రక్తకాణాలు తగ్గి 70,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని రకరకాలుగా బాధలు అనుభవిస్తుంది. అందువల్ల ఎక్కువ మందికి అంటు వ్యాధి మాదిరిగా వ్యాపిస్తుంది. ఇప్పుడు 10 మంది దాకా వచ్చింది ఆల్రెడీ, ఇంకా వస్తూనే ఉన్నది. మేము వెళ్ళేసరికి ఇంకిద్దరు వస్తూనే ఉన్నారు, వెళ్ళేస్తారు. అసలు ఇంతకుముందు స్టార్టింగ్ వచ్చినప్పుడే జ్వరం మా ఊరిలో స్టార్టింగ్ వచ్చినప్పుడే ఇంట్లో వాళ్ళకి చెప్పాము, వాళ్ళ కార్యకర్తలు ఉంటారు కదా ఊరిలో చూసేటోళ్ళు, వాళ్ళకి చెప్పినాం ఆల్రెడీ. మీరు ఏదన్నా శుభ్రపరచండి ఉంటే మురికుంటల లాంటి బ్లీచింగ్ పౌడర్ వేసి అని చెప్పినాం, చెప్పినా కూడా స్పందించలేదు.